హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. కనీసంగా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సిన అప్డేట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ గోకి యాప్ కోసం అయితే నేను చెప్పాను 10 రూపీస్ బోనస్ వస్తుందని చెప్పి. ఎవరికైతే క్యాష్ బ్యాక్ రాలేదు వాళ్ళందరికీ టెలిగ్రామ్లో ఒక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఎవరికైతే క్యాష్ బ్యాక్ రాలేదు వాళ్ళందరూ ఆ ఫామ్ని ఫిల్ చేయమని చెప్పి చాలామంది ఆ ఫామ్ని అయితే ఫిల్ చేశారు. వాళ్ళందరూ కూడా 10 రూపీస్ అయితే బోనస్ అయితే రావడం జరిగింది. నేను ఏదైనా చెప్తే ప్రాపర్గా చెప్తాను, అది మేబీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదో అయ్యింది. మొత్తానికి మన ఈగల్ టెక్ ఛానల్ అయితే హెల్ప్ చేసింది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గూగుల్ ఫామ్ ద్వారానే మనం కూడా కంప్లైంట్ అయితే చేసాం. అలా చేసిన కంప్లైంట్ని మన అందరికి కూడా పేటీఎం క్యాష్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ నేను థ్యాంక్స్ టు ఈగల్ టెక్ ఫ్యామిలీ అని చెప్తాను. ఫస్ట్ మనం వచ్చేటప్పటికి గూగుల్ పే నుంచి అంటే ఒక 2 స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా బోనస్ అని చెప్పేసి, బోనస్ కార్డ్స్ అని చెప్పి ఫర్ వీక్ 4 మాత్రమే ఇస్తారు. ఆఫర్ డ్యూరేషన్ పీరియడ్లో 4 స్క్రాచ్ కార్డ్ మాత్రమే ఇస్తున్నారన్నమాట. సరే, ఇది ఏంటి అలానే నేను చెప్తాను. ఇది అందరికీ కాదు, ఎవరికైతే బ్యానర్స్ చూపిస్తున్నాయి ఇక్కడ మీ టెలిగ్రామ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అయితే పెట్టారు, వాళ్ళ చెక్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ దీనికోసం టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా అన్నది నేను చెప్పాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, అప్ టు 1000 రూపీస్ వరకు రావడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఫర్ యూజర్ 4 స్క్రాచ్ కార్డ్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు. ఇదేంటంటే ఎవ్రీ మండే ఓపెన్ అవుతుంది స్క్రాచ్ కార్డ్, అయితే ఇన్స్టెంట్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఈరోజు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకో, నెక్స్ట్ మండే ఓపెన్ అవుతుంది. మొత్తం అలా 4 ట్రాన్సాక్షన్ చేయాలి, 4 ట్రాన్సాక్షన్ మనీ సెండింగ్ ట్రాన్సాక్షన్. సరే, ఇది కాకుండా ఇంకొక ఆఫర్ కూడా మీకు రన్నింగ్లో ఉంది. గూగుల్ పేలోకి వెళ్తే కనుక 5 రూపీస్ ఈచ్ ట్రాన్సాక్షన్ చొప్పున 3 టైమ్స్ ఫర్ యూజర్ వస్తుంది. ఇది సెప్టెంబర్ 2 వరకు ఈ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉంది. సో ఎవరైనా ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ఈ ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. మినిమం 150 రూపీస్ కంటే అబౌవ్ మీరు ఏదైనా మీ గూగుల్ పే ఫ్రెండ్స్కి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినట్టయితే కనుక మీకు ఇన్స్టెంట్ 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫర్ యూజర్ ఫర్ వీక్కి 3 టైమ్స్. అంటే ఫర్ వీక్కి 15 రూపీస్ వరకు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వచ్చేటప్పుడు ఇంకా వ్యాలిడిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎవరికైనా ఆఫర్ ఉంటే కనుక యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఫోన్పేలో కూడా ఒక హిడెన్ ఆఫర్ ఉంది. ఇది అందరికీ రాలేదు. ఏమో ఈ మధ్యన అందరికీ రాలేదని చెప్పడం మాత్రం ఎక్కువైపోయింది మన వీడియోలో. సరే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటి ఎలా అని నేను చెప్పేస్తాను. 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే స్కాన్ అండ్ పేకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే త్రూ మర్చెంట్ త్రూ రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి మనం ఫోన్పే స్కాన్ అండ్ పే చేస్తే కనుక మన 50 రూపీస్ ఇన్స్టాంట్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ వచ్చేటప్పుడు 26th నుంచి 28th వరకు ఉంది. 2 డేస్ మాత్రమే ఈ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉంది. మీరు ఎవరైనా మీ దగ్గర మీకు ఒకవేళ ఈ బ్యానర్ ఏదైనా కనిపించినా కానీ, మీకు ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళి ఆఫ్లైన్ మర్చెంట్ సెక్షన్లోకి వెళ్తే కనుక మీకు ఇలాంటి బ్యానర్ ఏదైనా కనిపించుంటే కనుక ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. 250 రూపీస్ కంటే అబౌవ్ మీరు ఏదైనా స్కాన్ అండ్ పే చేయండి వాళ్ళకి, ఏదైనా మర్చెంట్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడం, లేకుంటే ఏదైనా మెడిసిన్స్ కొనడం ఏదో ఒకటి చేయండి. అలా చేస్తే ఏంటంటే మీకు ఇన్స్టాంట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఫోన్పే వాలెట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీకు పేటిఎం నుంచి 375 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయిన ఆఫర్ ఇచ్చారు. ఇది అన్ని కాదు, ఎవరైతే మర్చెంట్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆఫర్ అయితే కనిపించట్లేదు. నాది ఆల్రెడీ ఒక మర్చెంట్ అకౌంట్ ఉంది, పేటిఎం మర్చెంట్ అకౌంట్, సో దానిలో అయితే ఈ ఆఫర్ కనిపించట్లేదు. ఏదైతే నార్మల్ అకౌంట్ ఉందో దానిలో అయితే ఆఫర్ కనిపించింది. మాక్సిమం ఏంటంటే ఎవరైతే మర్చెంట్స్ ఉన్నో వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు 375 రూపీస్ ఎలా వస్తాయి, మినిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది కూడా మీకు చెప్తాను. అయితే మినిమం ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 60 రూపీస్ వరకు అయితే ప్రాఫిట్ ఉంది. మినిమం 60, మాక్సిమం వచ్చేటప్పటికి 375 వాళ్ళు అన్నారు కదా, అంతవరకైనా రావచ్చు. సరే, ఇప్పుడు ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా అని చెప్తాను. మనం ఫర్ డైలీ 1 పేమెంట్ మాత్రమే చేయాలి, ఎక్కువ అయితే చేయకూడదు. 500 రూపాయలు 500 రూపాయలు అంటే ఎక్కువగా సేమ్ యూజర్స్కి డైలీ మీరు సెండ్ చేసుకోవచ్చు, కానీ డైలీ 1 పేమెంట్ మాత్రమే చేయాలి. ఎనీ యూపీఐ ఐడికి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది, 500 రూపాయల కంటే అబౌవ్ మీ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు 10 డేస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఫస్ట్ పేమెంట్కి వచ్చేటప్పటికి 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వస్తుంది. అండ్ ఫోర్త్ పేమెంట్కి వచ్చేటప్పటికి 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వస్తుంది. అండ్ సిక్స్త్ పేమెంట్కి వచ్చేటప్పటికి 10 రూపీస్ నుంచి 20 వస్తుంది. ఎయిత్ పేమెంట్కి వచ్చేటప్పటికి 15 రూపీస్ నుంచి 50 వస్తుంది. అండ్ 10th పేమెంట్కి వచ్చేది 15 రూపీస్ నుంచి 50 వస్తుంది. ఓవర్గా ఈ ఆఫర్ ద్వారా ఏంటంటే మినిమం 60 రూపీస్ నుంచి మ్యాక్సిమం 375 రూపీస్ వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మధ్యలో ఒక పేటిఎం ఫస్ట్ ఎవరైనా కొనాలనుకుంటే 125 రూపీస్ క్యాష్ బ్యాక్ గల ప్రోమో కోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది అంత వర్త్ అయితే కాదు. మిగతా రిమైనింగ్ ఏదైతే మినిమం 60 రూపీస్ నుంచి 300 అంత సంథింగ్ ఎంతో బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్గా ఈ ఆఫర్ ఎంతమందికి కనిపించిందో, ఆఫర్ని ఎంతమంది యూజ్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ కూడా ఇదే, పేటిఎం అండ్ మ్యాజిక్ పిన్ యాప్ కలిపి ఒక ఆఫర్ని అయితే లాంచ్ చేసింది. 5Pay 33 అని నేనైతే దీనికి పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే 11 రూపీస్ 11 రూపీస్ 11 రూపీస్ 3 ట్రాన్సాక్షన్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు మనీని అయితే. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మినిమం 100 రూపాయలే 99 రూపీస్ ఉంది. 99 రూపీస్ కంటే అబౌవ్ ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ ఏదైనా కొనగలిగితే కనుక, అమెజాన్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి,
సో బుక్ మై షో కూడా ఉంది, మీకు ఎవరికైనా గిఫ్ట్ కార్డ్ కావాలనుకుంటే కనుక మీరైతే బై అయితే చేయవచ్చు. సో ఈచ్ ట్రాన్సాక్షన్ కి అయితే రాదు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 11 రూపీస్ నుంచి 100 రూపీస్ వస్తుంది, అండ్ థర్డ్ ట్రాన్సాక్షన్ కి 11 రూపీస్ నుంచి 100 రూపీస్ వస్తుంది, అండ్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ కి వచ్చేటప్పటికి 11 రూపీస్ నుంచి 100 రూపీస్. టోటల్ గా ఏంటంటే 3 5 పే ఆఫర్, కానీ దీనిలో వచ్చే మినిమం 33 రూపీస్ అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది, 33 రూపీస్ అయితే బెనిఫిట్ అయితే కలుగుతుంది. ఓవరాల్ నాకు కంప్లీట్ గా అయితే ఈ ఆఫర్ అయితే బాగానే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ అయితే చేసుకోండి, అండ్ ఓవరాల్ గా ఇది కలిసి వీడియో చెప్పాల్సింది, అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను.